అటుకుల ఉప్మా చేస్తున్నానండి. ఇదిగోండి పల్లీలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేయాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇదిగోండి ఎల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత ఇదిగోండి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. తాలింపు ఎండిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లో పసుపు యాడ్ చేద్దాం. పసుపు వేసేసి మరి ఒకసారి తర్వాత సాల్ట్, దాని తర్వాత ఇప్పుడు ఇదిగోండి కడిగి శుభ్రం చేసి వేసిన పక్కన పెట్టుకున్న అటుకులు. అటుకుల్లో చాలా మురుకుంటుందండి. సో ఏం చేయాలంటే ఇవి లావు అటుకులు, దానికోసం అని చెప్పి అనేసని మురికి ఎక్కువగా ఉంటుందని ఒక రెండు మూడు సార్లు ఎక్కువనే అటుకుల్ని వాష్ చేసుకోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ కడిగిన అటుకుల్ని ఇందులో వేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్లో ఇదిగోండి పుట్నాల పొడి, ఇది పుట్నాల పొడి ఇలా వేసుకొని తర్వాత ఇదిగోండి ఒక చెక్క నిమ్మకాయ. అసలు ఎంత టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఒక చెక్క నిమ్మకాయ పిండిన తర్వాత మరొకసారి దీన్ని మొత్తం ఇలా తిప్పుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. లావు అటుకుల ఉప్మా కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి చేసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.